అక్కడి నుంచి బయలుదేరి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం చెప్పారు మీరు? సాధారణంగా 70-80 ఏళ్ల వయసు వాళ్ళకి గుండె చికిత్స చేస్తారు. పరీక్ష చేస్తారా చేయరా? ఈసీజీ పరీక్ష చేస్తారు, షుగరు బీపీ మొత్తం అన్ని పరీక్షలు చేస్తారు. మీరేం చెప్పారు? నాకు ఏం అక్కర్లా, నేను గుండ్రాయిలాగా ఉన్నాను, నాకే పరీక్షలు అక్కర్లేదు. సార్ కొంచెం బీపీ 140 ఉన్నట్టుందండి. మామూలుగా అయితే ఏముండదయ్యా, ఈ టెన్షన్ కదా, అందుకని 140 వచ్చిందని మీరే చెప్పారు డాక్టర్లు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. 140/80 ఉందని చెప్పి చెప్తున్నారు. మిగతా అసలు మామూలుగా ఈసీజీ తీయాలి, ఈసీజీ చేయాలంటే నాకు వద్దు, అసలు నా చొక్క అయిపోద్దు, ముట్టుకోవద్దు. మీరే కదా మరి రికార్డులో పోయి, మరి ఆ డాక్టర్లు ఏం రాసుకున్నారు? సార్ జడ్జి గారు తెలిస్తే మా తోలు తీసేస్తారు సార్, సస్పెండ్ చేస్తారు సార్, మమ్మల్ని ఉద్యోగం పీకుతారంటే. మీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు ఆయన డినై చేసినట్టుగా రాసుకోండి, డినైడ్ అగెన్స్ట్ మెడికల్ అడ్వైజ్ అని చెప్పని మీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు చెప్పాడని డాక్టర్లు చెప్తున్నారు. హాస్పిటల్ అంతా కూడేకి వస్తుంది కదా. అక్కడి నుంచి మీ ఇష్ట ప్రకారమే మీ చొక్కా ఇప్పకుండా, ఈసీజీ తీయకుండా, మీ బనీ తీయకుండా, మిమ్మల్ని ఏం ముట్టుకోకుండా, సాధారణంగా బీపీ ఎవరికి ఎట్ట చూస్తారంటే చొక్కా తీసేసి చొక్కా పైకి మడిసి మొత్తం చుట్టి తీస్తారు బీపీ ఎవరికైనా. ఈయనకి మామూలుగా దాని మీద ఆ చొక్కా మీద ఆఖరికి చొక్కా ఇక్కడ స్కఫ్ గుండీ కూడా తీయకుండా దాని మీదే పెట్టి అయ్యేం పరీక్షలో నాకు అర్థం కాల. అక్కడ పెట్టి అక్కడ పెట్టి అదే బీపీ అదే పల్సు. ఏం లేదు నేను బ్రహ్మాండంగా ఉన్నాను ఫిట్గా ఉన్నానని చెప్పి ఆయన అంటాడు. ఆయన స్లీపర్ సెల్స్ అన్నీ కూడా 80 ఏళ్ళు ఒళ్ళు నలిగిపోయింది, బాధ్యత లేదా? ఈ రాష్ట్రం కోసం బతికాడు, 40 ఏళ్ళు బతికాడు, తప్పించాడు. ఒకటి చెప్తాడు కూట మన అదే కోటి ఉతకకుండా వేసిన కోటి వేసి వేసిన కోటి వేసి రోజు సంపు తింటాడు ఆడు మాట్లాడతాడు. ఏమిటండి ఇక మారండి మీరు ఏంటి? ఎప్పుడు మీరు ఆ ఫ్యాక్టరీ తేవాలి ఈ ఫ్యాక్టరీ తేవాలి రాష్ట్రం అభివృద్ధి అది అభివృద్ధి తప్పితే చూడండి మీరు అక్కడేం తినేశాడు రా బాబు అని చెప్పి రికార్డు చెబుతుంటే ఈ పాత కోట వేసుకున్నాడు వేసిన కోటే మాసిపోయిన కోట వేసుకున్నాడేమో ఏంటి అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి అతను మాట్లాడతాడు. 80 ఏళ్ళ వయసు అలసిపోయాడు. నంద్యాల నుంచి 8 గంటలు బైరోడ్ చేస్తారండి అతను. హెలికాప్టర్లు తీసుకెళ్తామయ్యా మొగుడా అంటే అతనే వద్దని చంద్రబాబు, నేను కారులో వెళ్ళాలి 7 లోపుకుంటా వెళ్ళాలని చెప్పని. అంటే ప్రతి దాంట్లో రాజకీయం ఎత్తుక్కుంటాడు ఆయన. ఆఖరికి సిఐడి ఆఫీస్ నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి సిఐడి ఆఫీస్కి, సిఐడి ఆఫీస్ నుంచి కోర్టుకి, కోర్టు నుంచి రాజమండ్రికి మొత్తం లైట్ వేసుకుని వెళ్తాడు. మామూలుగా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వీళ్ళందరూ తిరిగేవారు పూర్వం కారులో లైట్ వేసుకుని రాత్రిపూట, నేను చూసింది గుర్తు నాకు. ఆ లైట్ వేసుకుని మామూలుగా అసలు మామూలు చూడండి ఇదేంటి ముద్దాయిగా నువ్వు వెళ్తున్నావు ఆ రిమాండ్కి వెళ్తున్నావు తప్పు చేసి దొంగతనం చేసి లైట్ వేసుకుని చేతులు ఊపితే వెళ్తుంటాడు. నిజంగా ఇంత మర్యాదగా చూస్తే నిన్న కోర్టులో చివరికి మీ కుటుంబ సభ్యులందరూ కోర్టులోకి వస్తున్నా పోలీసు అలౌ చేశారు కదా కోర్టులోకి. లోపలికి వస్తే జడ్జి గారు ఇష్టం అనుకోండి, కానీ రోడ్డు మీ నుంచి లోపలికి వెళ్తుంది మీ కుటుంబ సభ్యులందరినీ, మీ లాయర్లని అందరిని అలౌ చేశారు కదా. ఎవరు కావాలంటే వాళ్ళకి ఎంతసేపు అయినా అలౌ చేశారు కదా. ఆఖరికి మీకు మీ ప్లేడర్లు మిమ్మల్ని రిమాండ్ చేసిన తర్వాత ఈయనకి మందులు వేసుకోవాలి, జాగ్రత్తగా ఎప్పటికప్పుడు టిప్ టాప్గా మేకప్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ సమస్యలు ఉన్నాయి. ఇంటికి హౌస్ అరెస్ట్కి ఇమ్మని చెప్తే హౌస్ అరెస్ట్ కాదండి, ఆయనకి జైల్లో సకల భోగాలు అనుభవించుకోమనండి, మందులు వేసుకోమనండి, స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఆయనకి ప్రత్యేకమైన గది ఇవ్వండి. మిగతా జేబులు కొట్టే వాళ్ళతో దొంగలతో కాకుండా, రేప్ చేసిన వాళ్ళతో, కిరాయిలతో కిరాయి మంటలు చేసిన వాళ్ళతో కాకుండా ఈయనకి స్పెషల్గా రూమ్ ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదని చెప్పని ప్రభుత్వం తరఫున సిఐడి తరఫున ప్లేడర్లు నో అబ్జెక్షన్ చెప్పారా చెప్పలేదా? దారిలో ఇక్కడి నుంచి మీరు బయలుదేరి మీరు ఎక్కడ ఆపమంటే కారు అక్కడ ఆపారు. మీరు ఎన్నిసార్లు నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాలంటే ఇంకోడానికి వెళ్ళాలంటే ఇంత మర్యాదగా మిమ్మల్ని చూసుకుంటూ వెళ్తుంటే తీసుకెళ్తే మిమ్మల్ని వేధిస్తున్నట్టు
నిజంగా మామూలుగా అయితే 371 కోట్లు దొబ్బేశారంటే ఏం చేయాలి అసలు? ఇక ఇంత మర్యాదగా ఆయన చూస్తే ఎంతసేపు కోర్టులో పాపం రోజు 1.5-2 కోట్లు అంటున్నారు ఆ ప్లేటర్ గారికి, వాస్తవం ఎంతో మనకు తెలీదు. ఆయన ఎంతసేపు ఏం వాదించాడు? మీరు అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్ 409 కింద చంద్రబాబు ఎట్ట వస్తాడు? 17A ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారా? 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టలేదు కదా. రాత్రి 12 గంటలకు పోలీసులు వ్యాన్ దగ్గరికి వచ్చారు కదా. 12 గంటల నుంచి 12 గంటలకి 24 గంటలు అయిపోయింది కదా. 24 గంటలు అయిపోయిన తర్వాత చంద్రబాబును వదిలేయాలి కదా. అసలు రిమాండ్ ఏంటి? రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలి కదా. ఈ వాదనలు తప్పితే అసలు స్కామ్ జరగలేదు, డబ్బులు ఎవడో తినలేదు, ఇంతమంది ఇదిగో లెక్క, ఇన్ని లక్షల మంది పిల్లలకి మేము విద్యాబుద్ధులు నేర్పి ఉద్యోగాలు ఇప్పించాము, ఒక్కటంటే ఒక్క మాట ఆ లోత్రా అనే ఆయన, లోత్రాతో పాటు మీకు ఇంకో ఇక్కడ సొంత ప్లేయర్ ఉన్నాడు, మీరు కలిసి అమరావతిలో భూములు కొనుక్కున్నాళ్ళు ఆ ప్లేడర్ గారు కానీ, ఆయనతో పాటు ఇంకో 13 మంది ప్లేడర్లు కానీ, ఆఖరికి ప్లేడర్లు సరిపోరని చెప్పని మీ నైపుణ్యం అంతా ప్రదర్శించి జడ్జి గారి దగ్గర మామూలుగా రోడ్ల మీద మీ కార్యకర్తల్ని అసెంబ్లీలో జనాల్ని ప్రెస్ మీట్లో టీవీ కెమెరామ్యాన్ని విలేకరుల్ని కాల్చుకుతున్నట్టుగా జడ్జి గారి దగ్గర కూడా మీ ఉపన్యాసం ఇచ్చారా లేదా? దాంట్లో ఎక్కడైనా మీరు ఒక్క మాట, నేను తప్పు చేయలేదు, నేను దోషిని కాదు, నేను అవినీతి చేయలేదు, స్కిల్లో స్కామ్ అసలు 370 కోట్లు స్కామ్ జరగలేదు, మొత్తం పిల్లల్ని చదివించాను, పిల్లలకి నైపుణ్యం నేర్పాను, ఒక్క మాట అంటే ఒక్క మాట పోని మీరు చెప్పారా? చెప్పలేదు కదా. చెప్పకపోగా ఎంతసేపు టెక్నికల్గా తప్పుకుందామని చెప్పని టెక్నికల్గా కుంటి సాకులు చూపించి తప్పుకుందామని చెప్పని ఈ రకమైనటువంటి తప్పుడు ఆలోచనలు తప్పుడు వాదనలతో మీరు ఇన్నేళ్ళు నెగ్గుకు రాగలిగారు. ఇది అవదు, ఇది తీగ మాత్రమే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం, ఇది తీగ మాత్రమే. డొంక మొత్తం కదలబోతోంది, మీ పాపాలు పండినాయి. ఇవాళ అవినీతికి సంబంధించి సాక్ష్యాధారాలు మొత్తం అంతా కూడా ఇవాళ కోర్టు మొత్తం చూసింది. ఇల్లెందుల రమేష, ఇల్లెందుల రమేష అని చెప్పిన ఒక రమేష్ అనే తెలంగాణ తెలుగుదేశం ఒక కార్యకర్త, ఒక ఐఏఎస్ అధికారి, సీఎం ఆఫీసులో అధికారికి మెసేజ్ పెడతాడు, ఇట్లా మంచి ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది అల్వా లాంటి ప్రాజెక్టు, చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కావాలి, నేను ఇల్లెందు రమేష్ అని చెప్పని పెడతాడు. వెంటనే సీఎం గారికి చెప్తారు, అప్పుడున్న సీఎం గారికి, సార్ మీ రమేష్ అంటే ఎవడో మంచి అల్వా లాంటి ప్రాజెక్ట్ ఉంది వస్తానంటున్నాడు, ఆ పిలిచేయండి వెంటనే వచ్చేస్తాడు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అక్కడి నుంచి మొదలు, ఇక మీ స్కీమ్ మొదలు. ఏంటయ్యా అంటే జర్మనీకి సంబంధించినటువంటి సీమెన్స్ అనే కంపెనీ, అది కూడా అది ఒరిజినల్ కంపెనీ, కానీ ఇక్కడ మీ తాలూకు మనిషి ఒకడు సీమెన్స్ పేరు మీద ఇవాళ ఎట్లా అయితే మనం చాలామంది ఫేక్ కంపెనీలు చూస్తుంటాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేట్టుగా ఆంధ్రప్రదేశ్ అని, లేకపోతే భారతదేశం వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేట్టుగా అట్లాంటి కొన్ని మోసపూరితమైనటువంటి కంపెనీలు సృష్టిస్తూ ఉంటారు. అట్లాగే సీమెన్స్ పేరు మీద సీమెన్స్ ఇండియా అని చెప్పిన ఒక కంపెనీని ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా మీరు ఒక జీవో ఇచ్చి డిజైన్ టెక్, సీమెన్స్, రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు కలిసి ఒక జీవో ఇస్తారు. జీవోలోనేమో సీమెన్స్ కంపెనీ అనేది ఉంటుంది, అగ్రిమెంట్లోనేమో డిజైన్ టెక్ వస్తుంది, జీవోలోనేమో 3000 కోట్లు సీమెన్స్ పెడతదని చెప్తారు, అగ్రిమెంట్కి వచ్చేప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం 330 కోట్లు పెడతదని చెప్తారు, తప్పితే సీమెన్స్ 3000 కోట్లు పెడతాయి అనే మాట ఎక్కడ రాయరు. సుబ్బారావు అనే ఒక మంచి వాడిని తెచ్చారు, గంటా సుబ్బారావు. అందరూ గంటా సుబ్బారావు అంటే గంటా శ్రీనివాసరావు గారు చుట్టాలనుకుంటున్నారు. గంటా శ్రీనివాసరావు చుట్టాలి కదా, చంద్రబాబు నాయుడు చుట్టాలి ఆయన. అతనికి అసలు మామూలుగా ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏమీ లేదు. ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఐఆర్ఎస్ ఆఫీసర్ కాదు, ఏ ఆఫీసర్ కాదు, అసలు ఏ ప్రభుత్వంలో ఉద్యోగస్తుడు కాదు. అతను
స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పిన కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెంటనే ఫామ్ చేస్తారు. ఆ సుబ్బారావు సీఈఓ ఎండి రెండు పోస్టులు సుబ్బారావే, గంటా సుబ్బారావు. మళ్ళీ వచ్చే పైన స్కిల్ డెవలప్మెంట్కి ఒక శాఖ పెట్టారు, అది ఆ శాఖ కూడా సెక్రటరీ సుబ్బారావు, గంటా సుబ్బారావే. ఈ శాఖ ఎవరి దగ్గర ఉందా?